హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు ఈ వీడియో మీకు ఆలుతోటి జంతికలు ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పటివరకు మీరు బియ్యపిండితోటి, వాటితోటి, పల్లీలతోటి చాలా జంతికలు తినే ఉంటారు. కానీ మనం ఫస్ట్ టైం బంగాళదుంపతోటి జంతికలని ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్. కేవలం 2 ఐటమ్స్ ఉంటే సరిపోతాయి. ముందుగా దానికోసం మనం బంగాళదుంపలు బాయిల్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఆలు అనేవి చాలా మెత్తగా మనం ఉడికించుకోవాలి. ఎంత మెత్తగా బాయిల్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఎంత బాగుంటుంది. తర్వాత దీనిపైనటువంటి పీర్ అంతా కూడా తీసేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక గ్రేటర్ సాయంతో మెత్తగా మనం తురుము పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా మనం బాగా తురిమేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇది సుమారుగా ఒక కప్పు ఉంటుందండి. అదే నేను అందుకని ఒక 2 కప్స్ శనగపిండి తీసుకుంటున్నాను. మన క్వాంటిటీని బట్టి శనగపిండి అనేది యాడ్ చేసుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల శనగపిండి అయితే సరిపోతుంది. తర్వాత కొద్దిగా వాము, అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, కొంచెం కారం, అలాగే కొద్దిగా పసుపు, ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ అనేది చాలా తక్కువ పడుతుందండి, కాబట్టి మనం చూసుకుని వేసుకోవాలి. ఆల్రెడీ మనకి బంగాళదుంపలో మనకి తడి ఉంటుంది కాబట్టి కొద్దిగా వాటర్ అనేది వేసుకుని మనకు పిండిలా బాగా కలుపుకోవాలి. జంతికల పిండి అయితే మనం ఏ విధంగా కలుపుకుంటాం అదే విధంగా గట్టిగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా ఆయిల్ వేసుకోవడం వల్ల మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. తర్వాత ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం ఒక చక్రాలకి తీసుకోవాలండి. మీరు ఎట్లాంటిదే తీసుకోవచ్చు. నేను ఇవాళ 3 హోల్స్ ఉన్నటువంటి తీసుకుంటున్నాను. దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం ప్రెస్ చేసినప్పుడు ఈజీగా ప్రెస్ అయిపోతుంది. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీంట్లో కొద్దిగా పిండి తీసుకుని ఫిల్ చేసుకోవాలి. తర్వాత వేడైనటువంటి ఆయిల్లో జంతికల్లాగా మనం వేసుకోవాలి. ఇట్లా జంతికలు వేసుకునేటప్పుడు మీరు ముద్దలాగా మామూలు మన జంతికలు వేసుకున్నట్టు వేసుకోకుండా కొంచెం పలచగా వేసుకున్నట్లయితే కొంచెం క్రిస్పీగా ఫ్రై అవుతాయి. కొంచెం ముద్దలాగా వేసామంటే కొద్దిగా మెత్తగా అనిపిస్తాయి. కాబట్టి మనం కొంచెం పలచగా వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవి వెంటనే కదిపినట్లయితే మనకు ముక్కలైపోతాయండి. కాబట్టి కొంచెం ఇలా పైకి తేలిన తర్వాత వీటిని 2 వైపులా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బంగాళదుంప అలాగే శనగపిండి వేసాం కదండి, అందువల్ల కొంచెం డార్క్ కలర్ వస్తాయి. మనకి ఈ విధంగా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసుకోవాలి. ఇట్లా వస్తే సరిపోతుంది. తీసేసుకుందాం ఇప్పుడు. ఇదే విధంగా మిగిలిన పిండి అంతటిని కూడా ఇలాగే వేసేసుకుని మన ఆలు మురుకులు అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. మన ఆలు జంతికలు రెడీ అయిపోయాయండి. చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి. ఇవి మనకి వేడిగా ఉన్నప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయండి, కానీ చల్లారిన తర్వాత మామూలు జంతికలాగే మనకి కొంచెం గట్టిగానే ఉంటాయి. మీరు ఇలా పలచగా వేసుకోవడం వల్ల చక్కగా మనకి బాగా క్రిస్పీగా వస్తాయి. చూడండి, నేను ఇట్లా తుంపి చూపిస్తున్నాను, ఎంత బాగా విరిగిపోతున్నాయో చూసారు కదా. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. రెగ్యులర్ జంతికల్లాగా కంటే మనకి కొంచెం డిఫరెంట్ టేస్ట్లో ఉంటాయి. మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.